మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ శుభములు. దేవుడు మానవులందరికీ తగినంత శక్తిని, సమృద్ధాన్ని అనుగ్రహిస్తాడు. దానితో పాటు కొంత ప్రత్యేకతను కూడా అనుగ్రహిస్తాడు. కానీ బ్రతకటం, జీవించటం, గెలవటం చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాతకాలని, రంగురాలని లేదా వివిధ మూఢ నమ్మకాలని నమ్ముతూ తలరాతను కూడా నమ్ముకుంటూ ఉంటారు. కానీ అదంతా కూడా నిజం కాదు, అబద్ధం అని తెలిసేటప్పటికీ వారి జీవితం ముగిసిపోతుంది. కానీ ఆ నమ్మకాల్లో బ్రతికి తమ జీవితాలను వృధాగా పాటు చేసుకుని వారికున్న శక్తిని వినియోగించుకుంటూ చెడిపోయేవారే ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. అలా కాకుండా దేవుడు నిజంగానే ప్రత్యేకతను, గిఫ్ట్ను, వరాన్ని ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటే గనక అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వ్యక్తి అకియానే కర్మారిక్. ఆమె పేరు అకియానే కర్మారిక్. ఆమెది అమెరికాలో ఉన్నటువంటి చికాగో. అయితే ఈమె గురించి చెప్పాలంటే ఎలా ప్రారంభించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అకియానే కర్మారిక్ ఒక మంచి రైటర్, ఒక పొయట్రీ, అలా పొయట్రీ రాస్తుందని చెప్పాలా, లేదా పియానో ప్లేయర్, చాలా చక్కగా పియానో వాయిస్తూ ఉంటుంది. అలాగే కుట్టులు, అల్లుకులు లాంటి వివిధమైనటువంటి చేతి వృత్తులు కూడా చేయగలిగినటువంటి మంచి వ్యక్తి. అలాగే ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్, అని చెప్పాలా, ఒక మంచి టూరిస్ట్ అని చెప్పాలా, అంతేకాకుండా మ్యూజిక్ కంపోజర్ అని కూడా చెప్పాలా. ఈ విధంగా ఎన్ని చెప్పాలి అంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక గొప్ప పెయింటర్ అని కూడా చెప్పాలా. ఏది చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎందుకు అంటే దేవుడు ఈమెకు అన్ని వరాలు ఇచ్చాడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ఒక ముక్కలో చెప్పొచ్చు ఈమెని. పోనీ అవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే సహజ సిద్ధంగానే వచ్చేసాయి. ఎక్కడ ట్రైనింగ్ లేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు కూడా నేర్పలేదు. కానీ ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి, ఆశ్చర్యం. ఈమె కథని ఇప్పుడు నిజంగా మీరు వినగలిగితే చాలా మంచిగా ఫీల్ అవుతారు, చాలా నచ్చుతుంది, అనేకమైన విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇన్ని కళలు, ప్రావీణ్యాలు, టాలెంట్లు ఉన్నటువంటి ఈమెకి ఇంకొక గొప్ప శక్తి కూడా ఉంది. అదే వీటన్నిటికీ కూడా మూలమైంది. అదే విజన్స్, దర్శనాలు. కళ్ళతో భగవంతుణ్ణి మనం చూడలేం. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ అది సాధ్యం కాకపోవచ్చేమో, కానీ దేవుడు అన్న పదం కూడా పలకటానికి కూడా ఏమాత్రం ఇష్టపడనటువంటి కుటుంబంలో పుట్టింది అకియానే కర్మారిక్. ఈ అకియానే దేవుడంటేనే అసహ్యం ఉండేటువంటి పేద కుటుంబంలో పుట్టింది. ఆ ఫ్యామిలీ అంతా కూడా చికాగోలో ఉన్నటువంటి ఒక పూర్ ఫ్యామిలీ, అతి పేద కుటుంబం. తల్లి టీచర్గా పనిచేస్తుంది, తండ్రి వంట పనిచేస్తూ బతుకుతూ ఉంటాడు. ఆకలి, దారిద్ర్యం ఆ ఇంటి చుట్టుపక్కల ఉంటూ ఉంటాయి. చదువుకునేందుకు వసతి కానీ, సౌకర్యము కానీ, స్తోమత కానీ లేనే లేదు. సొమ్ముతో చదువుకునేంత స్తోమత లేని కుటుంబం అకియానేది. అందుకే చదువుకోవటానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా పోయింది, చదువుకోలేదు. ఆ కుటుంబానికి స్నేహితులంటూ ఎవరూ లేరు, బంధువులంటూ ఎవరూ లేరు. ఒక టీవీ కానీ, రేడియో కానీ ఏ విధమైనటువంటి పరిస్థితి కూడా లేదు. ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళను చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి పేదస్థితి, ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబం ఎక్కడ మలుపు తిరిగింది, ఎక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చింది అంటే ఈ అకియానేకి 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది. 3-4 సంవత్సరాల వరకు కూడా అందరూ పిల్లలానే పెరిగింది. కానీ ఈ 4 ఏళ్ల ప్రాయంలో అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చుని తీవ్రమైన ఆలోచనలు ఆలోచిస్తూ అకియానేను చూసి తల్లిదండ్రులు ఏదైనా వ్యాధి వచ్చిందా లేదా డిప్రెషన్లోకి పోయిందా, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుంటుంది అని అడిగితే, ఒంటరిగా ఎందుకు కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఆమె అమోఘమైనటువంటి కొన్ని మాటలు చెప్పింది. నాకు దేవదేవుడు కనిపించాడు, నేను దేవదూతల్ని చూశాను, రెక్కలతో ఎగిరేటువంటి ఏంజిల్స్ నాకు కనబడుతున్నాయి, నేను పరలోకాన్ని చూడగలుగుతున్నాను, స్వర్గం యొక్క అందం వర్ణనాతీతం అని జవాబిచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా భగవంతుని తన విజన్లో, తన దర్శనాల్లో చూడగలిగినటువంటి అకియానే ఆ సమయంలో ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కనిపించేది. తన ఊహల్లో తాను చూసినటువంటి దృశ్యాలను చాక్ పీస్, బొగ్గు వంటివి తీసుకుని గోడల నిండా రకరకాల చిత్రాలు, ఆర్ట్లు గీస్తూ ఉండేది. చిత్రకరలో ఏమాత్రము కూడా అభ్యాసం లేనటువంటి, తెలియనటువంటి ఆమె ఎంత అందంగా పలు దృశ్యాలను గీయడం చూసినటువంటి తల్లిదండ్రులు అండ్ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇదంతా కూడా గాడ్ గిఫ్ట్ అనేవారు. ఊహాలోకం తెలియని అతి చిన్న వయసులో ఆమె పరలోకాన్ని చూడడం, దేవుణ్ణి చూడడం, దేవదూతల్ని చూడడం వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంది అని చెప్పతని ఎవరు కూడా నమ్మడానికి కూడా అవకాశం లేకుండా ఆశ్చర్యపోతున్నారు. ఆమెకి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయిల్ పెయింటింగ్ స్థాయికి ఎదిగింది అకియానే. కుంచి పట్టుకుని బొమ్మ గీయటం అన్న విషయం ఎవరి ద్వారా ఏమాత్రము కూడా నేర్చుకోలేనటువంటి ఈ పాప తనకు తానుగా అద్భుతమైన చిత్రాలు గీయడం చూసినటువంటి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి విషయంలో 7 సంవత్సరాల వయసు వచ్చింది. 7 సంవత్సరాల వయసులో చిత్రాలతో పాటు అందమైన రైటింగ్, పొయట్రీ రాయడం ప్రారంభించింది చిన్నారి. 100 కొద్ది భావజాలాలు కలిగి గుబాళించేటువంటి పద్యాల
పరంపరను ప్రపంచం ముందుంచగలిగింది పాప 7 సంవత్సరాల ప్రాయం నుంచే. 3 సంవత్సరాల వయసులో రంగులు కుంచెలు ఒక నిచ్చిన అతిపెద్ద కాన్వాస్ను ఉపయోగించి తన దర్శనంలో విజన్లో చూసినటువంటి జీసస్ చిత్రాన్ని గీసి దానికి ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పేరు పెట్టింది. తను పరలోకంలో చూసినటువంటి వ్యక్తి ఈయనే జీసస్ అని ఆయన ఒరిజినల్ పిక్చర్ని డ్రా చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది. రంగులు కుంచెలు ఆయిల్ పెయింట్ అంతా ఉపయోగించి ఆమె గీసినటువంటి అది ప్రిన్స్ ఆఫ్ పీస్గా మారింది. ఇప్పటికీ కూడా వరల్డ్ పెయింటింగ్స్లో అది కూడా ఒకటి. ఇంటర్నెట్లో కొట్టి చూడండి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని కొట్టగానే అకియానే వేసినటువంటి ఆ జీసస్ పిక్చర్ కూడా మనకు కనబడుతుంది. ఎప్పట్లాగానో మనం వాడుతున్నటువంటి చూస్తున్నటువంటి పిక్చర్లా కాకుండా తను చూసినటువంటి విజన్లో దర్శనంలో కనిపించినటువంటి ఆ చిత్రాన్ని చాలామంది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ కూడా ఈ పాప గీసినటువంటి చిత్రాల పరంపరలో ఈ చిత్రం ఒక మాస్టర్ పీస్గా నిలిచిపోయింది. దీంతో ఈ పాప ప్రభావం ఖండాంతరాలకు కూడా వ్యాపించింది. పలు మీడియాలు ఈమె గీసినటువంటి చిత్రాలు, రాసిన పద్యాల గురించి వార్తలు తండోపతండాలుగా రాయటం, మాట్లాడుకోవడం కూడా ఈ క్రమంగా ఇదంతా కూడా చిన్న వయసులోనే ఖండాంతర ఖ్యాతిని సొంతం చేసుకున్నది ఈ అకియానే. అలాగే పియానోపై ఈమె మధురమైన సంగీతాన్ని అందించగలిగేది. ఫ్యాషన్ డిజైనింగ్, ట్రావెలింగ్ ఈమెకి ఇష్టమైనటువంటి హాబీలు. ఆమె రాసిన పొయట్రీ కానీ పుస్తకాలు కానీ న్యూయార్క్లో 1 ప్లేస్లో అమ్ముడైపోయినాయి. అంటే ఆమె యొక్క ఖ్యాతి, ఆమె యొక్క రైటింగ్ స్కిల్స్ అనేవి ఎంత బాగుంటాయో అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రం కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, సోనీ పిక్చర్స్ వాళ్ళు హాలీవుడ్ మూవీని నిర్మించారు, అది హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనేది. హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనే హాలీవుడ్ ఫిలిం ఏ పుస్తకం ద్వారా అంటే హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనేటువంటి ఒక పుస్తకం ద్వారా రూపొందించారంటే ఈమె యొక్క ఖ్యాతి హాలీవుడ్ సినిమాల వరకు కూడా పోయింది. దాంట్లో కూడా ఈ యొక్క జీసస్ గురించినటువంటి, అంటే ఆమె పరలోకంలో తన విజన్లో చూసినటువంటి ఆ జీసస్ పిక్చర్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. పియానో వాయించడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, సంగీతం, డిజైనింగ్, ట్రావెలింగ్, ఇలా ఎన్నో దేశాలు ఈ పాప పర్యటించింది. ప్రస్తుతం చికాగోలో నివసిస్తూ ఉంది. తన కుంచెతో సప్త వర్ణాలతో రంగుల సరాగాలను పలికిస్తూ కళప్రియుల్ని అలరిస్తుంది ఈ అకియానే. ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజుకి ఈమె చిత్రాలకు మహాగిరాకీ, చాలా 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 ఫేమస్. ఒక పెయింటింగ్ గీసేయడానికి వందలాది గంటలు వెచ్చిస్తుంది ఈమె. 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే అకియానేకు లిథువేనియన్, రష్యన్, సైన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ భాషలు ఇలాంటి కొన్ని భాషల్లో కూడా నైపుణ్యాన్ని సంపాదించుకుంది. 30 దేశాల్లో ఈమె ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగలిగింది. 30 దేశాల్లో ఆర్థికంగా ఈమె పరిస్థితి ఇప్పుడు అత్యున్నత స్థాయికి వెళ్ళింది. 200 పబ్లిషడ్ వర్క్స్ కూడా ఏర్పాటు చేయగలిగింది అకియానే. ఈ అకియానే యొక్క సక్సెస్ వెనకాల మళ్ళీ అకియానే స్టోరీస్, బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు అండ్ ఆమె గురించినటువంటి సక్సెస్ స్టోరీస్, ఆమె విజన్స్, ఆమె పరలోక యొక్క పరిస్థితులు, ఇవన్నీ కూడా పుస్తకాల ద్వారా ఎంతోమంది దగ్గరకు వచ్చాయి. నిజానికి వీళ్ళెవ్వరూ కూడా క్రిస్టియన్స్ కాదు, క్రైస్తవులు ఎంతమాత్రమూ కాదు, కానీ ఆమెకు వచ్చిన దర్శనము, చూసినటువంటి పరలోకము, పరలోకములో ఉన్న ఆ దేవదేవుణ్ణి చూసి మాత్రమే ఈ పరిస్థితి ఆమెకి ఈ విధంగా మారింది. సరే, దేవుడిచ్చిన గిఫ్ట్ని ఈమె వినియోగించుకుంటూ కృషి చేస్తూ ఈ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఆమె ఉండగలుగుతుంది కాబట్టి తన శ్రమకు కృషికి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితికి ఉంది. ఇప్పుడు అత్యున్నత స్థాయికి దిగిపోయింది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆమె 3వ సంవత్సరంలో గీసినటువంటి ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటువంటి దేవుని యొక్క చిత్రం ఇప్పటికీ కూడా ఆమెకి కానీ ప్రపంచానికి కానీ గుర్తుండిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అది అమోఘం. ఏ కళా నైపుణ్యం లేకుండా చిన్నతనంలో, అసలు ఊహ తెలిసి తెలియనటువంటి వయసులో 3వ సంవత్సరంలో ఆమెకు కలిగిన దర్శనం ద్వారా గీసినటువంటి చిత్రం ఇది గాడ్స్ గిఫ్ట్ అంటే. దేవుడు ఒకవేళ ఎన్నుకుని నీకు వరం ఇవ్వాలి అనుకుంటే, నీకు బహుమతి ఇవ్వాలనుకుంటే నిన్ను ఈ విధంగానైనా సరే రూపొందిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా మాకు గిఫ్ట్ లేదు, వరం లేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఎవరికి వారికి ప్రత్యేకం, ఎవరికి ఇవ్వాల్సిన శక్తి సామర్థ్యాలను దేవుడు వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. జీవించాలి ఈ అకియానే కర్మార్క్ లాగానే. జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ మున్ముందుకు వెళుతుంది. మనము కూడా అత్యున్నత ప్రగతి సోపానాలు నిర్మించుకుంటూ ఈమెలా బ్రతకగలిగితే ఇంకా ఎదిగిపోయే దిశలో మనం అందరం జీవిస్తాం. ఎందరికో ఈ యొక్క అకియానే జీవిత కథనం, ఈమె నిరంతర కృషి, మహాప్రేరణ మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అకియానే రాసినటువంటి రచయితల్లో చెప్పినటువంటి మాటల్లో నాకు నచ్చిన 2 పాయింట్లు మీకు స్క్రీన్ మీద నేను మీకు డిస్ప్లే చేస్తున్నా. ఐ వాంట్ మై ఆర్ట్ టు డ్రా పీపుల్స్ అటెన్షన్ టు గాడ్. అకియానే కర్మారిక్. మతాలతో కానీ క్రిస్టియానిటీతో కానీ ఏమాత్రమో సంబంధం లేని అకియానే ఇప్పుడు దేవుని గురించి సాక్ష్యమిస్తూ దేవుని కోసం బ్రతికి దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజలకు, ప్రజల యొక్క ఉద్దేశాలను దేవునికి ఆర్ట్ ద్వారా, పెయింట్ల ద్వారా చెప్తూ ఉంది. అలాగే మనము కూడా దేవుడిచ్చిన ప్రేరణ ద్వారా, దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకత ద్వారా వినియోగించుకుంటూ కృషి చేస్తూ ఉంటే మనకు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. పాదదాసిగా బ్రతికేయడానికి స్వస్థ చెప్పి జీవితంలో దేవునితో గొప్పగా ఎదిగేందుకు మనం అందరం కూడా సిద్ధపడదాం, ప్రాధాయపడదాం. అట్టి కృపా బాహుల్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించినగాక. ఆమేన్.